పూర్ణాంకాల కూడిక తీసివేత. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోవచ్చో తెలుసుకుందాం. ఒకే గుర్తు కలిగి ఉన్న సంఖ్యలతో తీసివేత లేదా వ్యవకలనం ఎలా చేయవచ్చునో ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇది ఎంతో సులభం అనిపిస్తోంది కదూ. ఒకే గుర్తు కలిగి ఉన్న సంఖ్యల తీసివేతను నేర్చుకునే ముందు మనం కొన్ని కొత్త విషయాలను తెలుసుకుందాం. ముందుగా మనం సంకలిత విలోమం అడిటివ్ ఇన్వర్స్ గురించి తెలుసుకుందాం. మనకు ఇచ్చిన ప్రశ్నను పరిష్కరించడం ద్వారా దీనిని మనం అర్థం చేసుకుందాం. మనం ఇక్కడ ప్లస్ 3ని మైనస్ 3ని కూడాలి, కనుక జవాబు ఎంత అవుతుంది? సంఖ్యారేఖ ద్వారా త్వరగా దీని జవాబును మనం కనుగొందాం. 0తో మొదలుపెట్టి మనం ప్లస్ 3కు వెళ్దాం, ఎందుకంటే మనకి ఇచ్చిన మొదటి సంఖ్య అదే కనుక. ప్లస్ 3 వైపు వెళ్తున్నప్పుడు 1, 2, 3 వస్తాయి. ఇప్పుడు మనం దీనికి మైనస్ 3ని కలపాలి, కనుక మనం ఎడమవైపు 3 స్థానాలకు వెళదాం. ఎడమవైపు 3 స్థానాలు వెళ్తున్నాం, 1, 2, 3. ఇప్పుడు ఎక్కడికి చేరుకున్నాం? మనం 0కు చేరుకున్నాం. ఇప్పుడు ఈ 2 సంఖ్యలను కూడితే మనకు జవాబు 0 వచ్చింది. కనుక ఇటువంటి సంఖ్యలు అన్నీ, ఉదాహరణకు ప్లస్ 3 మైనస్ 3, ప్లస్ 2 మైనస్ 2, ప్లస్ 4 మైనస్ 4, ఈ సంఖ్యలన్నీ ఒకటే కానీ వేరువేరు గుర్తులు కలిగి ఉన్నాయి. ఇటువంటి సంఖ్యలను కూడినప్పుడు మనకు జవాబు ఎప్పుడూ 0నే వస్తుంది. మైనస్ 3 ప్లస్ 3 మరియు ప్లస్ 2 మైనస్ 2 వంటి సంఖ్యలను ఒకదానికి ఒకటి సంకలిత విలోమ సంఖ్యలు అవుతాయి. సంకలిత అంటే కూడటం లేదా మొత్తం, విలోమం అంటే వ్యతిరేకం. ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్న ఈ సంఖ్యల మొత్తం ఎప్పుడైనా 0నే అవుతుంది. సంకలిత విలోమం అంటే ఏమిటో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకే గుర్తు కలిగి ఉన్న సంఖ్యలతో తీసివేత చేద్దాం. మనకు ఇచ్చిన మొదటి ప్రశ్న ప్లస్ 6 మైనస్ ప్లస్ 3, అంటే మనం 6లో నుంచి 3ని మనం తీసివేయాలి. ఇది చేయటం ఎంతో సులువు. ఇటువంటి ప్రశ్నలను మనం ఎన్నింటినో చేసాం. దీని జవాబు ఎంత అవుతుంది? 3. ఇప్పుడు మరో ప్రశ్న చూద్దాం. -6 నుంచి -3ని మనం తీసివేయాలి. ఈ ప్రశ్నకు జవాబు ఎంత అవుతుంది? సంకలిత విలోమం ఉపయోగించి మనం దీని జవాబు కనుగొనవచ్చు. ఎప్పుడైనా తీసివేత చేయాలనుకుంటే ఈ 2వ సంఖ్య యొక్క సంకలిత విలోమాన్ని మొదటి సంఖ్యకు కలపాలి. కనుక ఇక్కడ -3 యొక్క సంకలిత విలోమం ఏమవుతుంది? +3. అంటే మనం +3ను -6కి కలపాలి. ఇప్పుడు మైనస్ గుర్తు ప్లస్గా మారుతుంది, ఎందుకంటే మనం ఈ సంఖ్యలను కలపాలి. కనుక సంఖ్యలను ఎలా కలపాలో మీకు తెలుసు. +3ని -6కి కలిపినప్పుడు జవాబు ఎంత అవుతుంది? -3. సంఖ్యారేఖ సహాయం తీసుకోకుండానే దీని జవాబు కనుగొనడం ఎంత సులభమో చూశారు కదా. సంకలిత విలోమాన్ని మీరు అర్థం చేసుకున్నారు కదా. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోని మరొకసారి చూడండి.